హీరో గారు, మీరు అంటే ఓరుగంటి బాలమహేష్ అలియాస్ ఒబామా ఇన్ అండ్ యాజ్ ఆపరేషన్ అశ్వత్థామ, జస్ట్ లైక్ ఆపరేషన్ దుర్యోధన. మీ మీద మంచి కథ తయారు చేశాను సార్. రిలీజ్ తర్వాత జనం నాకు ఆపరేషన్ చేస్తారేమో. పోనీ, మెంటల్ కృష్ణ టైప్ కథలు చేయమంటారా? నా దగ్గర చాలా మెంటల్ కథలు ఉన్నాయి సార్. ఆ మెంటల్ కథలు మీకు తప్ప ఇంకెప్పటికే సూట్ అవ్వవు కదా. అవునా? నా దగ్గర ఒక రియల్ స్టోరీ ఉంది, అది చేద్దాం. యాక్షన్ ఎంటర్టైన్మెంటా? యాక్షన్ విత్ ఎంటర్టైన్మెంట్. అయితే సూపర్ హిట్ అండి, కథ మొదలు పెట్టండి. ఓపెన్ చేస్తే, లాంగ్ లాంగ్ ఎగో హనుమాన్ జయంతి రోజున ఓ నలుగురు ఫ్రెండ్స్, వాళ్లలో ఏ ఒక్కళ్ళ గురించి ఏం చెప్పాలన్నా నలుగురు గురించి చెప్పాల్సిందే. అసలు వాళ్ళ కథ ఎలా మొదలైందంటే, తిరుమల వెంకన్న స్వామి మీద కుబేరుడు అయిపోతావురా. బాలవర్ధన్, బావా అని పిలుస్తారు. మాది గోవా. బావా ఫ్రమ్ గోవా. బావా బాంద్రా. నా పేరు అజయ్. పురుషోత్తం. త్రిమూర్తులు. నాలుగు సింహాలు అంటే తెలుసుగా, ఒకడికి డబ్బు తగిలితే నలుగురు బాధపడాలి, ఒకడి మీద చేయబడితే నలుగురు తిరగబడాలి, ఒకడికి డబ్బు దొరికితే నలుగురు పంచుకోవాలి, ఒకడికి ఫిగర్ పడితే మిగతా ముగ్గురు తెచ్చుకోవాలి. అలా స్పీడ్ అందుకున్న నలుగురు స్పీడ్ లిమిట్ లేకుండా 15 సంవత్సరాలుగా పరిగెడతానే ఉన్నారు. అల్లుడు గారు గోవా వెళ్ళటం నాకు ఇష్టం లేదు. పోనీ, మన ఇద్దరం వెళదామా? చాలండి మీ సరసాలు, పెళ్లి ఇంత దగ్గరలో పెట్టుకుని వెళ్ళడం ఏంటి? పెళ్ళైన తర్వాత వెళ్ళొచ్చుగా. పెళ్ళైన తర్వాత పెళ్ళ అంతా హనీమూన్కి వెళ్ళాలి, పెళ్ళకి ముందు ఫ్రెండ్స్ తో గోవాకి వెళ్ళాలి, అది పద్ధతి. ఇంతకీ అల్లుడు గారు ఎక్కడ? గోవాకి ఎలా వెళ్తున్నారు? నా కార్లోనే. ఈ కార్లోనా? యా. తమిళనాడు గవర్నర్ నాకు గిఫ్ట్ గా ఇచ్చిన కార్. గోవా వెళ్ళడానికి ఈ కార్ సరిపోతుందా? అయ్యో, ఈ కారా? వద్దంక, దీన్ని మీరు ఎంత ఇష్టంగా చూసుకుంటారో నాకు తెలుసు. అంతకంటే ఇష్టంగా చూసుకుంటున్న నా కూతునే నీకు ఇస్తున్నప్పుడు ఈ కార్దేముంది అంకిల్? కమ్ 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 సెట్. గోవాలో ఏం కావాలన్నా సరే, ఏ టైంలోనైనా సరే, జస్ట్ గివ్ మీ కాల్. ఓకే ఓకే అంకిల్.
గోవాలో టాటూస్. టాటూస్ పాపా? అక్కడ జెన్నిఫర్ అని. జెన్నిఫరా? ఎస్, నేను అడిగానని చెప్పు. ఓకే ఓకే, ఎంజాయ్లో పడి పెళ్ళి మర్చిపో. థ్యాంక్ యూ అంకుల్, బై బై. ఓకే, హ్యాపీ జర్నీ. బై శృతి. నువ్వు పక్కన లేకుంటే ఏసీలో ఉన్న ఎడర్లో ఉన్నట్టు అనిపిస్తుంది. అలాంటిది ఇన్ని రోజులు నిన్ను వదిలి గోవా వెళ్ళడం నా వల్ల కాదనిత. పురుషోత్తమ్ అన్న పేరు పుట్టగానే పెట్టారు. మీ క్యారెక్టర్ చూసి పెట్టారు, తెలీదు కానీ చాలా యాక్ట్ అండి. ఇంత బాధగా మీరు వెళ్తే నేనుండలేను. పోనీలేండి, ఉండిపోండి. అమ్మో, నేను ఇప్పుడు వెళ్ళకపోతే నిన్ను తిడతారు. నిన్ను ఒక మాట అన్నా నేను భరించలేను. అది భరించే కన్నా ఈ బిరహాన్నే భరిస్తాను. అయితే బయలుదేరండి. ఒకటి ఇవ్వా. ఇంతకు ముందే కదా ఇచ్చాను, తాగారు కదా. ఆ టీ కాదు. చాలా రోజులు ఉండాలి కదా, ఇంకొక టీ ప్లీజ్. కాసేపు ఆగితే బెడ్ కాఫీ కూడా అడుగుతారు. బయలుదేరండి. ఓకే. కొంచెం లేట్ అయింది. నో ప్రాబ్స్, థాంక్ యూ, బై డియర్, బై. ఒకడితో ఛార్జింగ్, ఇంకొకడితో రీఛార్జింగ్. ఇలాంటి వాళ్ళని తగులుకుంటే సర్ఛార్జీలు ఎక్కువై టోటల్గా డిశ్చార్జ్ అయిపోతాం. అర్థమైందా? ఎక్కడ మన హీరో? కొన్ని రోజులే కదా అలా ఫ్రెండ్స్తో వెళ్ళొస్తాను, దానికే. నువ్వు డ్యామేజ్ అవ్వడానికి కొన్ని సెకండ్లు చాలు. ఇలాంటి ట్రిప్స్ అంటే నాన్నకి అస్సలు ఇష్టం ఉండదు. అదిగో మీ చిల్లర పార్టీ వచ్చారు చూడు. ఏంట్రా సంధ్య మన వైపు చూపించి క్లాస్ పీకుతుంది? క్లాస్ కదరా, వాళ్ళ నాన్నకు కూడా నాతో ఫ్రెండ్షిప్ అంటే చాలా ఇష్టమని చెప్తుంది. ఇలాంటి మెంటల్ గాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయటం కూడా నాన్నకి ఇష్టం ఉండదు. నా లైఫ్ స్టైల్ చూసి వాడి స్టైల్ చేంజ్ చేయమని చెప్తుందిరా. వాడి స్టైల్ చూడు, అచ్చం టేల్ తగిన ట్రింపాంజీలా ఉన్నాడు. ఇప్పుడేం చెప్తుందిరా? ఇప్పుడా మ్యారేజ్ అయినా నేను మన్మధుర్లా ఉన్నానని అంటుందిరా. వాడికి మ్యారేజ్ అయ్యి సంవత్సరం కాలేదు, ఇక్కడికి వచ్చి ఒక నిమిషం కూడా అవ్వలేదు. ఔటర్ రింగ్ రోడ్ లో ఎలా మెలకలు తిరుగుతున్నాడో చూడు. మొన్నటికి మొన్న మా ఫ్రెండ్ని ఇంట్రడ్యూస్ చేస్తే రూమ్కి వస్తావా అని అడిగాడంట. వెళ్ళిందా? వెళ్ళింది. దాని చెప్పు. అది వదిలే సంధ్య, నా క్రెడిట్ కార్డులు నీ దగ్గర ఉన్నాయి, అవి ఇస్తే నేను వెళ్తా. డబ్బును నీళ్ళలా ఖర్చు పెడితే చివరికి కన్నీళ్ళే మిగులుతాయని నాన్న చెప్పారు. నైస్ కొటేషన్. ఇలాంటివి నాన్నకి ఇష్టం ఉండదని తెలుసు, కానీ నాన్నకు కాదు నాకు అమ్మకి నచ్చదు. నైస్ ఫ్యామిలీ. బాయ్ సంధ్య. బాయ్ సంధ్య. అంత అవసరం? అరే శివ, నీ సంజయ్ ఇగోకే లోగో లాంటిది. జోక్ సాపరా, ఇంతకీ బావగాడు ఎక్కడరా? ఇక మా బావగాడి విషయానికి వస్తే అన్నిటికంటే డబ్బు ముఖ్యమని అందరూ అంటుంటే డబ్బు కంటే ముఖ్యమైనవి చాలా ఉన్నాయని ఇది అంటాడు. కానీ అవి కావాలంటే మాత్రం డబ్బు కావాలంటాడు. భూమికి నాలుగు దిక్కులు, ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్. బావగాడికి నాలుగు ముక్కలు, జాకీ క్వీను కింగు వాసు. అవి పడ్డాయంటే బిందాస్.
రారా, నువ్వు కూడా రారా. ఎందుకురా, లోపల బావ ఆటను చూస్తే బీపీ, ఇక్కడ పాపలు చూస్తే హ్యాపీ. చా, ఈరోజు కూడా వర్కౌట్ కాలా? కాసేపు బ్లైండ్ ఆడొచ్చుగా. బ్లైండ్ ఆడడానికి నాకు నీలా పొగర్లేదు బావా. ఫిగర్ లేని ఆడది, పొగర్లేని మగాడు, వేస్ట్. చా, అయినా 5,000 తెచ్చి 10,000 పట్టుకెళ్ళిపోవాలనుకున్న నీకు, కొట్టే కోటి రూపాయలు కొట్టాలనుకున్న నాకు అనూకి ఆట పంపుకున్నంత తేడా ఉంది. బ్లైండ్ 10, 20, బ్లైండ్ 40. చూసాడుతున్నాడు, ఇంకా చాలా షో చెప్పు. చెప్పరా, ఉండరా, షో చెప్పేరా. కార్డు ఏంది బాబు కొత్తగా? ఓన్లీ క్యాష్. రే, నా దగ్గర లేవురా. రే, ఎవరా వినడేంట్రా? బాబా, ఇక నా దగ్గర క్యాష్ లేదు, షో చెప్పి. షో పడ్డావా? ప్రతిసారి నీ దగ్గర ఉన్న మనీని గెలవగలుగుతున్నాను, కానీ నీ ఫేస్లో నవ్వును గెలవలేకపోతున్నాను. ఓడిపోతూ ఎలా నవ్వగలుగుతున్నావు బావా? గెలిపోవడం గేమ్లో కామన్, అయినా ఓడిపోయిన నవ్వడానికి మనీ పవర్ కాదు, మెనీ పవర్స్ ఉంటాయి. బావా, అంత బాగా చదువుకొని పెద్ద హోటల్లో హై లెవెల్ జాబ్ చేస్తూ డే అండ్ నైట్ సంపాదించిన డబ్బుని అలా పోగొడతావేంట్రా? షార్ట్కట్లో డబ్బులు సంపాదించడం అంత అవసరమారా? అవసరమేరా, కానీ ఎందుకు దేనికని మాత్రం అడగండి. ఈ టాపిక్ ఇంతటితో వదిలేయండి ప్లీజ్. అయినా ఈరోజు రాణి రాకపోవడంతో ఓని కొట్టలేకపోయినరా. ఏదో రోజు నా లైఫ్లో క్వీన్ వస్తుంది, అప్పుడు నా సీన్ మారుతుంది. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఆ రాణి గురించి కాదు, గోవాలో ఉండే క్వీన్స్ గురించి. Yes, go, 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 go!
ఇంట్రడక్షన్లోనే ఐటమ్ సాంగ్. మీ వాళ్ళు పెద్ద జిమ్ము రాజాలాగున్నారు రాజా. జిమ్ము రాజాలు కాదు రాజా, డ్రీమ్ రాజాలు. అది డ్రీమ్ సాంగ్. డబ్బులు బాయా, నీకెందుకు ఇవ్వాలి రాజారాణి? మామయ్యది మారుతూరు, మా నాన్నది దెందులూరు, నీ కోసం ఆడాను పాడాను. డబ్బులు బాయా ఇటురా. పోషానిది పెద్దక కానీ, మా అత్తయ్యది చిన్నక కానీ. నువ్వు పాడావు, నేను పాడావు. నువ్వు ఆడావు, నేను ఆడావు. కాబట్టి చెల్లుకి చెల్లు, నువ్వెల్లవేడు పెద్ద మెంటలు కాదు. నీకు పాటల మీద కూడా మంచి కమాండ్ ఉంది రాజా. కిండల్ చేయకుండా స్టోరీ ముందుకు పోనీ రాజా. ఇమ్మీడియట్ గా గోవాలో ఓపెన్ చేస్తే ఎవరికి చెప్పినా ఏమీ అవ్వదు. ఇది నా 30 ఏళ్ల వ్యాపారం. ఆ పిల్లని అమ్మితే నాకు వచ్చేది 2 లక్షలు. ఆ డబ్బు ఇచ్చి మీ పిల్లని తీసుకెళ్ళు. అడ్రస్ రాసుకో, 47-8-14 కాలంకోట్ బీచ్ రోడ్, గోవా. వీడెవడు హీరో గారు మధ్యలో? ఈడు శివర్లో తగులుతాళ్లే. మీరు కత్తగులుకోండి రాజా, నాకు బాగా ఆకలేస్తుంది. వాళ్ళకు కూడా ఆకలేసే అక్కడ హోటల్కి వెళ్ళారు. ఏ హోటల్కి రాజా? కత్తి రెస్టారెంట్ అంట, అడుపాని. ఫుడ్ కత్తిలా ఉంటుందేమో, దిల్లు బాంబులా ఉంటుందేమో. ఏదో అడుపాని. పేరే కాదురా, టేస్ కూడా వైలెంట్ గా ఉంది. ఈ కత్తులేంటి, వీళ్ళేంటి? ఏంట్రా, సీలింగ్ కూడా కత్తి షేప్ లో ఉంది. సీలింగ్ ఏ షేప్ లో ఉంటే మనకెందుకురా? ఫుడ్ కాస్త బాగుంటే చాలు. బయట మెనీ ఇవ్వు. అన్న తమరెవరన్నా? సింహ కత్తి ఎందుకు విసిరారు సింహ గారు? ఎందుకంటే అది మెను. నేను వెయిటర్ కాదు, మైసూర్ మహారాజా ఖర్చులకి డబ్బులు లెక్క ఇక్కడ వెయిటర్ గా జాయిన్ అయ్యాను. ఇప్పుడు సింహ చికెన్ బిర్యానీ, ఇంద్రా చెక్కల వేపుడు, ఆది తలకాయ మాసం, పంజ చేతుల వేపుడు, అన్ని పొలలు సింహాలే. శంకరాభరణ సాతిముత్యం లేవా? ఏంటి వెచ్చా? ఒరే సీమశాస్త్రి, నీ ఫ్యాన్స్ వచ్చారా? వెజ్ మెను ఒకటి ఇలా విసురు. పొద్దున్న మీ సీమశాస్త్రి మెను తేడా గీసితే ఇక్కడ మా మెనులు కట్టయిపోతాయి. బాబు సింహ, ఐటమ్ ఒకటి చెప్పున, మొత్తం అన్ని వెరైటీస్ ఒకటి పంపు. ఓకే, 10 నిమిషాల్లో మీ ఐటమ్స్ మీ ముందుంటాయి. ఉండకపోతే మా వీరసింహుడు తరక్క ఈ టేబుల్ మీద ఉంటుంది. అడవుడు మా వంటో. నిజంగానే కత్తిలా ఉంది ఆ టేస్ట్. రే సమరం. సమరం కాదు సింహ, సమర సింహ. ఏదో బిల్లు తీసుకురా. ఇదిగో బిల్లు. మళ్ళీ కట్ట. ఏంట్రా వీడు పొద్దున్న కత్తులతో కంగారు పెడుతున్నాడు? వీళ్ళకి ఎలా కాదురా, బిల్లకు కొడితేనే కరెక్ట్ గా ఉంటుంది. రే చిన్నప్పుడు ఎన్నిసార్లు కొట్టలేదురా? రే అప్పుడంటే జేబుల్లో చిల్లులు తప్ప చిల్లర లేదు, ఇప్పుడంత అవసరం? రే జస్ట్ ఫర్ ఫన్ రా, ముందు మన రన్నింగ్ వాళ్ళ చేసింగ్ ఎంత థ్రిల్లింగ్ ఉంటుంది. థ్రిల్లింగేరా, కానీ దొరికిపోతే కిల్లింగే. అవునరా, పౌరుషం కోసం వాడతలో పక్కవాడతలో పట్టించుకోకుండా నరికేసుకుంటారు వీళ్ళు. వీళ్ళతో గేమ్స్ అవసరమా? రే ఓ ప్లాన్ ఉంటరా, ముందు బిల్లు కట్టేద్దాం. బిల్లు కడతాం, డబ్బులు లేవని బిల్డప్ ఇచ్చి పారిపోదాం. ఒకవేళ పట్టుకుంటే ఆల్రెడీ బిల్లు కట్టామని వాళ్ళని ఫూల్సింగ్ చేద్దాం. ఓకేనా? ఒరే సమరం, ఇదిగో 3,000 బిల్లు పోగా మిగిలిన 300 నీ టిప్పు. థాంక్స్ అన్నా. కానీ నువ్వు మాకు పని చేసి పెట్టాలి. ఏంటన్నా? మేము చెప్పేంత వరకు బిల్లు కౌంటర్లో కట్టకూడదు. ఏనా? 3 వస్తే మళ్ళీ లాగిస్తామయ్య, అసలు బిల్లు కొసరు బిల్లు కూడా తగిలిస్తాం. ఓకే అన్నా, మీరు ఇష్టం చెట్టు తగిలిందన్నా. బిల్లు ఎప్పుడు ఇవ్వమంటారో అప్పుడు ఇస్తాను. వస్తానా? వస్తానా? వస్తాను. రే నేను చెప్పింది గుర్తుందిగా, యాక్టింగ్ స్టార్ట్ చేద్దాం. రే నా పర్స్ కనపడతలేదురా? రే ఏంట్రా, నువ్వు తెస్తావని తెలియదు. నేను ఇప్పుడు పర్స్ తాను కదరా. పర్సు ఉందిరా, కానీ పైసా లేదు. వాళ్ళ దగ్గర డబ్బులు లేవంటన్నా, పారిపోయేట్టున్నారు. రే మన ప్లాన్ వర్క్ అవుతుంది, పారిపోదాం. 1, 2, 3
ఉన్నాయి కదా, ఎందుకు భయపడ్డాను? ఈ రూమ్ లో తాగుండా. సెంటర్ ఆఫీస్ కూడా చూడకుండా నేను చూశాను, సారీ చెప్పేద్దాం. సార్, మేడం, సారీ. మళ్ళీ వచ్చానంటరా? సారీ చెప్తే సాలే అంటాడా వీడిని? బాబు సార్, రూమ్ క్లీన్ చేయి. ఓకే సార్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. మార్నింగ్. ఏయ్, వాడికి ఎందుకురా గుడ్ మార్నింగ్ చెప్తున్నారు? ఫారినర్, రాయలసీమ రెస్పెక్ట్. ముఖ్యం కాదు రే అజయ్, ఈ సన్యాసం నన్ను ఫారినర్ అనుకుంటున్నారా? ఎక్కడ పోతారా? ఈ ముగ్గురిని తంతేకానా నాలుగో వాడు బయటికి రాడరా? మా వాళ్ళని ముగ్గురిని పెట్టుకున్నాక నేనెక్కడ పోతానరా? బాత్ క్యా హై బోల్. ఈ కత్తి వీరభద్రం దగ్గర తప్పు చేయడానికి ఎంత దమ్మురా మీకు? దమ్మ ఏంటి అని చెప్తా గానే ఇంతకు ఏం చేసిన తప్పేట? ఫుల్లుగా తిని పారిపోవడం తప్పు కాదా? తినగానే జాగింగ్ చేయడం మా హాబీ. ఎనీ ప్రాబ్లం బేబీ? వీళ్ళు ఎగ్గొట్టి పారిపోయే వాళ్ళని చేత కొట్టడం మా హాబీ. ఇప్పటి వరకు నువ్వు కుట్టనలు వీక్ అయి ఉండొచ్చు, బిల్లు ఎగ్గొట్టనలు పోక అయి ఉండొచ్చు. హమ్కో కాలేజ్ మే క్యా బోల్తే మాలూమ్? షేర్ చారో షేర్. రే సమరం. ఇప్పుడు చూడండి రా, ఆ సంబరం గడు రాగానే ఈ కత్తి వీరభద్రం కంటౌట్ మన కాళ్ళ మీద పడుతుంది. కాళ్ళు రెడీ చేసుకుంటా, సంజారం వేసుకో. చెప్పరా, మేము తిన్నదానికి బిల్లు కట్టామని ఎప్పుడు? ఇంతకుముందు లోపల నీకు డబ్బులు ఇచ్చాం కదరా. ఎక్కడ? నీకు పూడదు టిప్పు కూడా ఇచ్చాం కదరా. ఎవరికండి? నిజం చెప్పరా. ఆహా, దొరికితేనా మెను కట్ అయిపోద్ది. కట్టిన పంచ మీద ఒట్టు, పెట్టిన మీస మీద ఒట్టు, నా మీద నింద మొప్పుడి నలుగురిని నీలుగా నలుగుతానన్నా అన్నా, నన్ను వద్దేంటన్నా అన్నా, నన్ను ఆపోతన్నా. సీరు సితారైంది, స్పీడ్ అందుకోండి. కాళ్ళు రెడీ చేసుకోమన్న దిందుక? 50 ఇయర్స్ లో పరిగెడతారేంట్రా? 15 ఇయర్స్ లో పరిగెత్తండి. ఏంట్రా మరి ఇంత చిన్న పిల్లలు అయిపోయావు? నువ్వే కదరా చెప్పావు 15 ఇయర్స్ అప్పుడు ఎలా ఉన్నా మాలో అవుతావు అని. అరే, మనం ఇలా ఉంటే వాళ్ళు మనల్ని పట్టేసుకుంటారా? రే, అయితే పెద్ద పారిపోదాం. రే, కారు ఎక్కడరా? వీళ్ళేంట్రా 3000 బిల్లు కోసం 30000 ఖర్చు పెడుతున్నారు. ఇన్ని సుమోలా ముందే కనపట్టలేదా? కారు దిగి పరిగెట్టండిరా. మెడకాయల మీద ఉన్నది తలకాయలు కాదు, పుచ్చి పోన పుచ్చికాయలు. చూడండిరా, తలకి చేతులకి కట్టి కాలు కట్టడం మర్చిపోయారు. ఇలా నడుచుకుంటే, అలా నడుస్తూ పోతే అందరం పోతాం. నీ అయ్యా, నాది నీ చేతిలో ఉంది, అది నీ చేతిలో ఉందా? ఏంట్రా అది? నా మెడ కట్టిన తాడు కొమ్మపై నుంచి అజయగడ మెడ కట్టారు, నీ మెడ కట్టిన తాడు శివగడ కట్టారు. మనలో ఏ ఒక్కడి కదిలినా నలుగురు చేస్తాం. వాట్ ఎన్ ఐడియా సర్జీ. సంధి పోన్రా, తీకపోతే ఫీల్ అవుతుంది. రే, సంధి ఫీల్ అవుతుంది, వాళ్ళు బాగా ఫీల్ అవుతాడని నువ్వు ఫీల్ అయితే ఫీల్ అవుతాను మన పీకలు ఉండవు. ఇంతమంది ఫీల్ అయితే నేను వెళ్ళిపోతాను. వద్దా? సరే. ఏంట్రా, ఆ కాకి చావు చావు నరుస్తుంది. రే, అది కావు కావని నరుస్తుంది, నీకే చావు చావు అని వినిపిస్తుంది. లేదు బావా, నాకు కూడా చావు చావునే వినిపిస్తుంది. ఇటు సెల్ ఫోన్లో చావు పాట, అటు కాకి నోట్లో చావు కూత. ఈ సింప్టమ్స్ అన్ని చూస్తుంటే నాకెందుకో భయం వేస్తుందిరా.
రే ఈ టైంలో డాన్స్ ఏంట్రా, మొత్తం అందరం పోతాం. రే ఇది నా డాన్స్ కాదు, ప్యాంట్ లో ఏదో డాన్స్ చేస్తుందిరా. ప్యాంట్ లోనా? అది కాదురా, ప్యాంట్ లోకి ఏదో దూరిందిరా. రే బావా ఆకట్టు కూడా విప్పుదిరా. మేము బతికిన తర్వాత కూడా నీ చావగలంటే నిన్ను నీ ఫ్యామిలీ మొత్తం చంపుతాను. ఏంట్రా సడన్ గా చీకటి పడింది? బ్లాక్ క్లౌడ్స్ ఏంటారా? రే అజయ్ కార్ క్లీన్ చేసిన చాలు, త్వరగా రారా. అదేంట్రా అమూల్ బేబీలు అన్ని తీసేసావు? కాకుల దెబ్బకి అన్ని తీస్తే గానీ క్లీన్ అయ్యట్లేదు. ఫీల్ ఫ్రీ రా, ఇంత ఓపెన్ ప్లేస్ లో ఉన్నా. రే మనకేమన్నా కొత్త? 15 ఏళ్ల క్రితం ఎలా ఉండేవాళ్ళం? ఎస్ యూర్ రైట్, నేను ఇప్పేస్తాగా. నా హార్ట్ బీట్ కూడా ఇప్పే ఇప్పే అంటుందిరా. లెట్స్ ఎంజాయ్. ఏంట్రా నువ్వు ఇప్పవా? వేస్తే కదా ఇప్పడానికి. ఆ పక్కన ఇంకో చెరువు ఉంది, అక్కడికి వెళ్ళండి. ఇంకో చెరువు పోయేదే, మా వాళ్ళు ఏంటి ఈత కొట్టడానికి రాలా? అది కాదక్క, ఈ చెరువు బాగా లోతు ఎక్కువ. అక్క ఏంది లోతు అంటాడో? మన పిల్లకాయలు పెన్నా నదిలోని ఆమోల నుంచి ఈమోల వరకు ఈత కొట్లా, ఈ చెరువు లెక్క. ఇక్కడ పెద్ద పెద్ద అడవి చేపలు ఉన్నాయి, తోకంతో కొట్టేయండి, పిల్లలకు వాతలు వస్తాయి. చేపలకి ఎవరియా భయపడేది? ముందు మా పిల్లకాయలు దిగుతారు, తర్వాత మేము వస్తాం. మీరు వస్తారా? పిల్లలు వస్తే పర్లేదక్క, లోతు చూసి వెనక్కి వెళ్ళిపోతారు. మీరు వస్తేనే మా చెడ్డ చండాలని ఉంటుంది. ఇదిగో అబ్బాయా, అంత ఇబ్బందిగా ఉంటే కూసే బయటికి రండి. ఏడేడి సిల్లుగారులు పెడతాను, టేస్ట్ చేసి రెస్ట్ తీసుకుందరు. సిల్లుగారా? చాప చాప చాపల, ఒక్కడైతే 4 చాపలు పడతాం చూడండి. వీడు 4D సినిమాని ఫ్రీగా చూస్తున్నారు. సినిమా బాగుందా? సారీ సారీ. అరే పిల్లలు లోన బాగుండే ఏంటయ్యో, కుడి తాగి గేదెల్లా మా పిల్లకాయలు గాబరా పెడుతున్నారో? వాళ్ళు ఎంజాయ్ చేయబడ్డా. ఎప్పుడొచ్చా? మీలో బట్టలు బయటపడేసినప్పుడే వచ్చా. నేనే స్పెషల్. దిస్ ఈస్ టూ మచ్ హీరో గారు, బట్టలు లేకుండా పబ్లిక్ గా స్నానం చేస్తారా? కష్టపడి పని చేస్తే పైకి వస్తారా? ఊరికి తిందం ఉంటే దేనికి పనికి రాకుండా పోతావు. హలో మాస్టరు, సింహం రోజుకి 18 గంటలు పడుకుంటది, గాడిద రోజుకి 18 గంటలు పని చేస్తుంది. కష్టపడటం వల్లే పైకి వస్తా ఉన్నది నిజమైతే గాడిద ఎప్పుడూ అడవికి రాజైపోను మరి. సో బి లేజీ, థింక్ క్రేజీ. హీరో గారు గాడిదల గురించి మనకి ఎందుకు? కరెక్ట్, కూర్చోండి, మీతో మాట్లాడాలా. హీరో గారు మీరు కథ మొదలు పెట్టే దగ్గర నుంచి ఇప్పటి వరకు
అంతా మగవాసనే గాని అగరబత్తి లాంటి ఆడవాసన లేదే. అదిగో వచ్చేస్తాను చూడండి. ఏంటి స్మెల్? కాదు కలరు, కళ్ళు పెద్ద చేసి చూడండి.